ముందుగా అందరూ ప్రతిజ్ఞ చేయాలి. దేశ యువతగా సంఘం పట్ల నాకున్న బాధ్యతను గుర్తెరిగి సామాజిక స్పృహతో తరచుగా రక్తదానం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరియు నా తోటి యువతకు రక్తదాన ఆవశ్యకతను తెలియజేసి ఈ దిశగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించి సమాజ సేవలో నా వంతు పాత్ర పోషిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఒకరి దానం మరొకరికి ప్రాణం అన్న నినాదాన్ని పాటిస్తూ రక్తదానమే కాక కళ్ళు మరియు అవయవ దానం పట్ల తగు అవగాహన పెంచుకొని సమాజ సేవలో నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సూపర్. రక్తదాన శిబిరానికి రెడ్ క్రాస్ వాళ్ళు సపోర్ట్ చేశారు, ప్రభుత్వ హాస్పిటల్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. యువత అయితే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వటం చూస్తుంటే ఈనాటి యువత మానవతావాదులు, అలాగే సమాజం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్నవాళ్ళు అని అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి. ఎందుకంటే న్యాచురల్గా యువత అనగానే వాళ్ళ స్టడీసు, వాళ్ళ కెరీరు, వాళ్ళ ఎంజాయ్మెంటే అనుకుంటారు. కానీ సమాజానికి సేవ చేయాలి అన్న ఆలోచన ఈనాటి యువతలో ఉండటం వారందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకరు ఇచ్చే బ్లడ్ మరొకరికి ప్రాణాన్ని పోస్తుంది. సో మీరందరూ కూడా బ్లడ్ ఇవ్వటం వల్ల ఒకరి ప్రాణం, ఒక్కొక్క మనిషి ఇచ్చే బ్లడ్ ఒక్కొక్కరికి ప్రాణాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాగే మీకు బ్లడ్ ఇచ్చినా కూడా వెంటనే ఆ బ్లడ్ మళ్ళీ ఫ్రెష్గా మీలో జనరేటర్ అవుతుంది. కాబట్టి మీకు నష్టం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. మీరు బ్లడ్ ఇవ్వటం వల్ల అవసరమైన ఉన్నవాళ్ళు కూడా బ్రతికి బయటపడతారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కేవలం బ్లడ్ డొనేషన్సే కాకుండా అవయవాలు, అలాగే ఐ డొనేషను, ఇవన్నీ కూడా అవగాహన కల్పించి యువతకి సమాజం పట్ల శ్రద్ధ కలిగే విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ప్రతి కాలేజీ కూడా ఇనిషియేట్ తీసుకుంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ చూశారు, కోవిడ్ సమయంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లేక రక్త నిల్వలు బాగా తగ్గిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఇప్పుడే సాధారణ పరిస్థితులు రావటం వల్ల ఈ ఏడాది 48 మరి రక్త శిబిరాలను పెట్టడం, దాదాపుగా 2400 యూనిట్లని ఈరోజు ప్రొక్యూర్ చేయడం కూడా జరిగింది. అండ్ మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు యువత కోసం ఎన్ని సంస్కరణలు, ఎన్ని మార్పులు తీసుకొచ్చారు. ఎందుకంటే యూత్ ఎంపవర్మెంట్ చాలా అవసరం. నేటి యూతే రేపు ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ముందుకు నడిపించే శక్తివంతమైన వాళ్ళు అని ఆయన నమ్మారు. కాబట్టే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పూర్తిగా ప్రభుత్వమే భారం మోస్తూ మీ అందరికీ కూడా మీరు కోరుకున్న చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే మీరు చూస్తే విద్యార్థుల నైపుణ్యాన్ని అభివృద్ధికి చేసి దాంట్లో వాళ్ళని ఏ విధంగా షార్పన్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. సో ఈ విధంగా మీ అందరికీ యూత్ ఐకాన్గా, ఇన్స్పిరేషన్గా ఉన్న జగన్ గారిని మీరందరూ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని అర్థమైంది. ఈరోజు ఎవరైతే బ్లడ్ ఇచ్చారో ఒక్కొక్కరు కూడా యూత్ ఐకాన్ అనే చెప్తాను. ఎవరికైతే సమాజం పట్ల శ్రద్ధ ఉంటుంది, ప్రజల్ని అభిమానిస్తారో వాళ్ళంతా కూడా యూత్ ఐకాన్సే. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ రక్తదాన శిబిరంలో ఈ యువతను చూసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువతి యువకుడు కూడా ఇన్స్పైర్ అయ్యి బ్లడ్ డొనేట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ కేబిఎన్ కాలేజ్లో యూత్ ఎంపవర్మెంటే కాకుండా ముఖ్యంగా మహిళా సాధికారత దిశగా వీళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అబ్బాయిలకి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి, కానీ అమ్మాయిలకే చాలా చోట్ల వాళ్ళలో టాలెంట్ ఉన్నా వెనకబడుతుంటారు. కానీ ఇక్కడ వాళ్ళని కూడా అన్ని రకాలుగా సానబెట్టి మగవాళ్ళకి ఎక్కడా తీసిపోకుండా వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే విధంగా అన్నిట్లో కూడా తీర్చిదిద్దుతున్నారని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఎంతో చరిత్ర ఉన్న ఈ కాలేజీలో గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నారు, మీ ముందే కూర్చొని ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని అందించిన ఈ కాలేజ్కి నిజంగా భవిష్యత్తులో మరింత మందిని మంచి పౌరుల్ని, సమాజం పట్ల గౌరవం ఉన్న వాళ్ళని పెంపొందిస్తారని తెలియజేసుకుంటూ, ఈరోజు యూత్ సర్వీస్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి వచ్చి దాదాపుగా 500 మందికి పైగా రక్తదానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.